హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతా స్టడీ హోమ్. ఈ వీడియోలో మనం అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్తో హెల్తీ రెసిపీ మనం ప్రిపేర్ చేసుకుందాం. హెల్త్కు ఎంతో మంచివైన ఈ అవిసె గింజలు రోజు మనం డైట్లో భాగం చేసుకోవాలి. అందుకే మనం ఇప్పుడు ఈ అవిసె గింజలతో హెల్తీ అండ్ టేస్టీ కారం పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఈ అవిసె గింజలను రోజు ఒక స్పూన్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఫ్లాక్స్ సీడ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి ఎక్కువగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ను, మధుమేహంను, రక్తపోటును ఇంకా ఎన్నో రోగాలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ అవిసె గింజలతో కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా అవిసె గింజల పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కాక ఒక కప్పు అవిసె గింజలను తీసుకొని ప్యాన్లో వేసుకోవాలి. ఇవి ప్యాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అవిసె గింజలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇవి చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా ఇవన్నీ వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 10 నుండి 12 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఇవన్నీ దోరగా వేయించుకున్న తర్వాత 1 కప్పు శుభ్రంగా కడిగినటువంటి కరివేపాకు కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఇందులో 8 నుండి 9 వెల్లుల్లిరబ్బలు వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కొంతసేపు పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న ఈ మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను కళ్ళుప్పు వేసుకున్నాను, మీరు సాల్ట్ ఉప్పు అయినా వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టి మిక్సీలో మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ అవిసె గింజల పొడి ఇడ్లీల్లోకి, దోశల్లోకి, వేడివేడి అన్నంలోకి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పొడిని రోజు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగం ఉంటుంది. కానీ ఈ అవిసె గింజలను మరీ ఎక్కువగా కూడా తీసుకోకూడదు. రోజుకి 1 స్పూన్ మాత్రమే తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే అవిసె గింజల కారం పొడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో.